భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, మహమ్మద్ కైఫ్ను కపిల్ శర్మ తన కామెడీ షోలో ఒక ఆట ఆడుకున్నాడు. వీరి కెరీర్లోని కొన్ని ఆసక్తికర విషయాలపై తనదైన హాస్య చతురతతో ప్రశ్నలు అడిగిన కపిల్ నవ్వులు పోయించాడు. సెహ్వాగ్ కైఫ్తో చిత్రీకరించిన తాజా ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ను డ్రెస్సింగ్ రూమ్లో సచిన్, నీకు అరటిపండు ఎందుకు ఇచ్చేవాడని కపిల్ అడిగాడు. దీనికి సెహ్వాగ్ తాను డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నంతసేపు సహచరుడిపై జోకులు వేసేవాడినని, అప్పుడప్పుడు తనని కంట్రోల్ చేయడానికి మాస్టర్ అలా అరటిపండ్లు ఇచ్చేవారని చెప్పాడు. లాక్డౌన్ టైంలో ఇంట్లో వంట చేయటం, ఏమైనా తయారు చేయటం వంటి పనులు చేశారా అని అడగ్గా, తాను నజఫ్గఢ్ నవాబునని అలాంటి పనులు చేస్తానా అని సెహ్వాగ్ తనదైన శైలిలో బదులివ్వటంతో షోలో నవ్వులు పూశాయి. ఇక కైఫ్, ఐశ్వర్యరాయ్ కలిసి 2018లో దిగిన ఒక ఫోటోను చూపించి కపిల్ అతన్ని కార్నర్ చేశాడు. కైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఈ ఫోటోకు ఒక అభిమాని, ఐశ్వర్యరాయ్ జాగ్రత్తగా ఉండండి, కైఫ్ ఫీల్డింగ్ చేయటంలో చాలా సమర్థుడు అని కామెంట్ చేశాడు. కపిల్ ఈ కామెంట్ని చదివి వినిపించగానే కైఫ్ సిగ్గుతో తన రెండు చేతులను ముఖానికి అడ్డు పెట్టుకుని నవ్వాడు. అంతటితో ఆగని కపిల్, నువ్వు మంచి ఫీల్డర్వి కాబట్టి మరో ప్రశ్న వేస్తున్నానని లవ్ మ్యారేజెస్ గురించి కైఫ్కి మరో క్వశ్చన్ అందించాడు. క్రికెటర్లు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోవడం తెలిసిందే. అసలు క్రికెట్తో అంత బిజీగా ఉండే మీరు బయట ఫీల్డింగ్ చేయడానికి సమయం ఎక్కడిది అని కపిల్ అడగగానే కైఫ్తో పాటు షోలో ఉన్న అభిమానులు పెద్దగా నవ్వారు.